కేసీఆర్ యొక్క పరిపాలనలో స్వర్ణయుగం చూసి రైతులు కాంగ్రెస్ పార్టీ 10 నెలల పరిపాలనలో మోసపోయినామని గుర్తించి, బీఆర్ఎస్ పార్టీ ఒకటే శరణ్యమని గుర్తించి ఇక్కడికి వచ్చిన మా రైతు సోదరులందరికీ, మా అమ్మలకు వేదిక మీద ఉన్న బీఆర్ఎస్ పార్టీ బడాబడా నాయకులకు, రాష్ట్ర నాయకులకు, ఈ కార్యక్రమ ముఖ్య అతిథులుగా వచ్చిన పెద్దలు రామన్నకి, హెడ్ మాస్టర్ లాగా వెనకాలందరినీ కూర్చోబెడుతున్న మా అమ్మగారికి, అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. జై తెలంగాణ. ఇప్పుడే అక్కడ జంగన్న చెప్తున్నాడు, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి మనం అందరం మోసపోయినాం ఈ ప్రాంతంలో అంటున్నారు అన్న, అదంతా కాదు. ఈడ కాంగ్రెస్ పార్టీకి పెద్ద బలం లేదు. ఈడ పోయిన జరిగిన ఎన్నికల్లో ఈడ తుక్కుగూడ సభల రాహుల్ గాంధీ వచ్చి ఓట్లు వేయమని చెప్పిండు. పెద్దలు సోనియా గాంధీ గారు కూడా వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయమని చెప్పారు. రేవంత్ రెడ్డి గారైతే కాళ్ళకు చక్రాలు కట్టుకొని మన మహేశ్వరంలో తిరిగినా కూడా వాళ్ళ క్యాండిడేట్కి 3వ స్థానం వచ్చినది. మనకు వాళ్ళకి 60-70 ఓట్ల తేడా ఉన్నది. ఈడ కాంగ్రెస్ 60-70 వేల ఓట్ల తేడా ఉన్నది. ఈడ కాంగ్రెస్ పార్టీకి పెద్ద బలం లేదు. కానీ అయినా కూడా కాంగ్రెస్ పార్టీతో కొట్లాడాలని రైతులకు ఇచ్చిన మాట రేవంత్ రెడ్డి గారు తప్పిరు కాబట్టి వాళ్ళతో కొట్లాడాలని ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చిన మా బీఆర్ఎస్ పార్టీ సోదరి సోదరులందరికీ కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 10 సంవత్సరాల యొక్క కేసీఆర్ గారి యొక్క పరిపాలనలో రైతు స్వర్ణయుగం చూసిండు. కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తున్నది, బీఆర్ఎస్ పార్టీ అంటే భారతీయ రైతు సమితి అని చెప్తుండే. భారతీయ రైతు సమితి అని బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల్లో స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడు చూడని యొక్క స్కీమ్స్ అన్ని అమలు చేసి రైతుని రాజు చేసిన ఘనత ఈరోజు కేసీఆర్ గారికి దక్కుతుంది. ఆ రోజు ఒకసారి ఆలోచన చేయాల, రైతు సొంత కాళ్ళ మీద నిల్చొని రారాజుగా బతుకున్న రైతునే ఈరోజు రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో రైతు సొంత కాళ్ళ మీద కూడా నిల్చోలేని యొక్క దుస్థితికి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, 15 ఆగస్టు లోపల రైతులకు సంపూర్ణంగా రుణమాఫీ అంతా చేస్తా అన్నాడు. ఇప్పుడు అడిగితే ఏమంటున్నాడు, అంత అయిపోయింది చేసేసిన అంటున్నాడు. ఒక్కసారి ఆలోచన చేయండి, నిజమే చెప్తున్నాడు ఆయన. అంత అయిపోయింది అంత చేసేసిన అంటే ఏంది అర్థం అనుకుంటారు, రైతులను అంతా ఖతం చేసేసిన, అంత నాశనం చేసిన అని చెప్తున్నాడు ఆయన. నిజమే చెప్తున్నాడు ఆయన. రైతులు ఏ విధంగా అయితే భరోసాగా బతుకుతుండేనో కేసీఆర్ గారి యొక్క పరిపాలన, రైతు భరోసాను తీసుకొచ్చి రైతు జోబులో పైసలే లేకుండా చేసి, రైతు ధైర్యమే లేకుండా చేసి, రైతులను నాశనం చేసిన ఘనత ఎవరికైనా దక్కుతుందంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఈ 10 నెలల రేవంత్ రెడ్డి యొక్క పరిపాలనకే దక్కుతుందని ఆలోచన చేయండి. ఈరోజు మీ అందరికీ రామన్న భరోసా అయినకి వచ్చిండు. మీ అందరి తరఫున మేము కొట్లాడతాం, ధైర్యంగా ఉండండి చెప్పనీకి వచ్చిండు. నేను 2 నిమిషాలు ముఖ్యమంత్రి గారు మొన్న మేడ్చల్ల మాట్లాడిన విషయాలు 2 నిమిషాలు మీ ముందర ప్రస్తావన చేసే ప్రయత్నం చేస్తా. ముఖ్యమంత్రి గారు మొన్న మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మేడ్చల్లకి వచ్చిండు. ఆయన పరిస్థితి చూస్తుంటే నాకు ఎట్లా అనిపిస్తున్నది అంటే, పెద్దగా వేదాంతం చదివిన ఒక పంతుల్ని పెళ్లి చేద్దాం రా అని పిలిచిర్రంట. పంతులు మంత్రాలు చెప్పంటే మైకిల్ జాక్సన్ పాటలు పాడిండంట. ఆయన అట్లున్నది రేవంత్ రెడ్డి గారు. రాష్ట్రంలో రైతులు నాశనం అవుతున్నారు, యువకులు రోడ్ల మీద ఉన్నారు, మహిళలు పెన్షన్ లేక రోజంతా ప్రభుత్వాన్ని తిడుతున్నారు. దీని విషయాలు చెప్పు ముఖ్యమంత్రి అంటే ఆయన ఇవన్నీ పట్టించుకోను, కానీ రైతుల ఆకలేస్తే హైడ్రా, మా మహిళలకు పెన్షన్లు కావాలంటే మూసి, నిరుద్యోగ సమస్య గురించి పట్టించుకో ముఖ్యమంత్రి అంటే నేను ఇల్లులే కూలగొడతా, ఇవేవి కూడా మాట్లాడాడు. ఆ పంతులు చేసినట్టు మంత్రాలు చెప్పమంటే ఈయన మైకిల్ జాక్సన్ పాటలు పాడినట్టున్నది. ఏం చెప్పిండు ఆయన, బడా ఫామ్ హౌస్ల యొక్క డ్రైనేజ్ అంతా కూడా హిమాయత్ సార్ గండిపేటలో పోతున్నది, హైదరాబాద్లో ఉన్న ప్రజలు ఆ గలీజ్ నీళ్ళు తాగాలని అడుగుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారేమో ఏ వాగు ఎక్కడ పోతున్నది, ఏ నది ఎక్కడ వాడుతున్నది, ఏ చెరువు ఎక్కడ పోతున్నది అని సంపూర్ణ అవగాహన ఉండేది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి. అయితే మన దరిద్రం ఈ ముఖ్యమంత్రికి ఎవరి ఫామ్ హౌజ్లు, ఎవరి డ్రైనేజీలు, ఏ చెరువులోకి పోతున్నాయి అని అవగాహన ఉన్న ముఖ్యమంత్రి ఈయన. గంత తేడా ఉన్నది ఆ ముఖ్యమంత్రికి ఈ ముఖ్యమంత్రికి. ముఖ్యమంత్రి గారికి బహుశా అవగాహన లేనట్టున్నది. హిమాయత్ సార్ గండిపేటలకి బడా బావులు డ్రైనేజీలు ఏడిపోతున్నాయో మీకే తెలవాలి, మాకు తెలియదు. ఎందుకంటే మీకు డ్రైనేజీల పట్ల, మూసీ నదుల పట్ల,
ప్రత్యేకమైన శ్రద్ధ ఉన్నది మీకు, మీకే తెలవాలి, మాకైతే ఐడియా లేదు. కానీ మీకు ఇంకో విషయం చెప్తా, 111 జియోలు ఉన్న 120 ఊర్లు, 5 లక్షలు ఉన్న జనాభా, డ్రైనేజ్ ఇన్ని సంవత్సరాలు ఏడిపోతున్నా తెలుసా అని అడుగుతున్నా నేను. ఇన్ని సంవత్సరాలు 111 జియోలో ఉన్న ఊర్ల యొక్క డ్రైనేజ్ కానీ వృద్ధాలే కానీ అవే హిమాయత్ సార్ గండిపేటలో పోతున్నాయి. ఈ విషయం కేసీఆర్ గారికి బరాబర్ తెలుసు. అందుకే 111 జియో తీసేయాలా, ఈ ప్రాంతం జోనింగ్ చేసి ఆ ప్రాంతంలో ఉన్న డ్రైనేజ్ అంతా క్రమబద్ధీకరణ చేయాలని చెప్పి కేసీఆర్ గారు అంటే మీరేం చేస్తున్నారంటున్నా. ఒకటే తెలుస్తుంది ముఖ్యమంత్రి గారికి, కొత్తగా నేర్చిర్రు ఇప్పుడు, సబితమ్మ నీ 3 కొడుకులకి 3 ఫామ్ హౌస్లునే దాని సంగతి ఏందని అడుగుతున్నాడు. పొద్దుగాల మా అమ్మలేసి నాకు అడుగుతున్నది, అరే 3 ఫామ్ హౌస్ ఎడగట్టినవరా అని నాకు అడుగుతున్నది. నేను చెప్పినా మా అమ్మ నాకు తెలియదు, బహుశా ముఖ్యమంత్రి గారు నా కోసం 3 ఫామ్ హౌస్లను కట్టి గిఫ్టీనికి తగడ పెట్టిండేమో అనుకుంటున్నా. ముఖ్యమంత్రి గారు నాకున్న ఒకటే ఒక్క కొత్తిల్లు, అది మినహాయించి 3 గెస్ట్ హౌస్లు 3 ఫామ్ హౌస్లు ఏడున్నాయో మీరే గుర్తించుకోండి, దాన్ని మీరే కూలగొట్టండి అంట. ఇంకో గమ్మత్ విషయం ఉంటుంది, ఇన్నది పాతకాలంలో ఎనకటికి ఒకనికి ఇట్లనే పెద్ద మనిషిని ఒకని పంచాయతీ చెప్తురా అని రచ్చబండ పిలిచిరంట. రచ్చబండ మీద కూసోగానే ఈ పెద్ద మనిషి చెప్పిండంట, ఇక మీరందరు దోతులు ఇప్పుండ్ర అన్నాడంట. అరే నువ్వు పంచాయతీ చెప్పని, ఇక నేనెందుకు దోతులు ఇప్పాలని అడిగితే నాకు మస్తు ఎండ కొడుతున్నది, మీ దోతులు ఇప్పి షామియానా కట్టున్నా అన్నాడంట. మళ్ళీ ఈ పెద్ద మనిషి కూడా దోతి ఉన్నది కదా, ఈయన ఇప్పొచ్చు కదా, ఊరి మీద దోతులు కావాలి నాకు, నా దోతి మాత్రం పనికిరాదు. ఎందుకు చెప్తున్నా, మీ సొంత అన్నది ఎఫ్టీఎల్ ఉన్నది ఆయన చెప్తానే ఉన్నాడు, దాని కొట్టాడంట. మూసీ పరివాహక ప్రాంతంలో వాళ్ళ మంత్రి జూపల్లి కృష్ణారావు గారి ఇల్లు ఉన్నది, మార్కింగ్ వేసిర్రు ఆయన ఇంటికి. మొన్న చెప్తున్నారు జవహర్ నగర్లో అందరికీ 150 గజాలు ఇచ్చి మంచిగా ఇంద్రం ఇల్లు కట్టిస్తా అని మీ మంత్రి గారిని తీసుకుపోయి జవహర్ నగర్ చెత్తల పెద్ద కుప్పల పైన కూసోబెట్టి డబుల్ బెడ్రూమ్ హౌస్ కట్టిపోయాను. మీకు కనిపించాయి మీ మంత్రుల ఫామ్ హౌస్లు కనిపించాయి, మీ సొంత అన్నది అక్రమ కట్టడం అని మీ అన్న ఒప్పుకున్న గది కనిపించదు, మీ సొంత మంత్రి గారిది మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నది, దాని గురించి మాత్రం మీకు కనపడదు. ఏం చెప్తారు, నేను అన్ని కొట్టుకుంటూ పోతా. లాస్ట్ ముఖ్యమంత్రి ఏమంటున్నాడు, ఎవరు అడ్డం వచ్చినా ఎవరు నిలువు నిలబడ్డా ఈ రోజు కాకపోయినా రేపైనా కొట్టుడు మాత్రం గ్యారంటీ అని చెప్తున్నాడు, కూలగొట్టుడు మాత్రం గ్యారంటీ అని చెప్తున్నాడు. ఒకటే ఒక విషయం చెప్తా, అమ్మ మైక్ కొడుతున్నారు. ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో ఇది కొడతా అది కొడతా ఇది కూలగొడతా ఏదైనా కడతా అని చెప్తున్నాడా అని అడుగుతున్నా. ఇప్పుడేంది, మీ మున్సిపల్ డిపార్ట్మెంట్ కూలగొట్టుడే, మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూలగొట్టుడే, మీ HNWS, మీ ఇరిగేషను, ఆఖరికి హైదరాబాద్లో కొట్టుడే, రంగారెడ్డిలో కొట్టుడే, మహబూబ్నగర్లో కొట్టుడే, ఆఖరికి ఏజెన్సీ ప్రాంతాలైన వరంగల్, ఆదిలాబాద్ ప్రాంతంలో కూడా నీ ప్రభుత్వం కూలగొట్టుడే పనిపెట్టింది, కట్టుడు మాత్రం పని పెట్టలే. కేసీఆర్ గారు ఏం చేశారు, కాళేశ్వరం కట్టినాడు, కట్టిండు కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టి ఈ ముఖ్యమంత్రి గారు ఏం ఆలోచన చేస్తున్నారంటే ఎట్లా నేను కట్టుడు అయితే లేదు, ఈ కాళేశ్వరం కూడా ఏదో వరద విడద వస్తే కొట్టుకుపోతే మంచిగా ఉండని ఈయన ఆలోచన చేస్తున్నాడు. ఒక్క విషయం ఆలోచన చేయండి, ముఖ్యమంత్రి గారికి కందుకూరు మండల కేంద్రంగా నేను సవాల్ ఇచ్చి చెప్తున్నాను, నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళ ఇల్లు కొంప కొల్లేరు చేసి ఇంకోరు ఇల్లు కొట్టకుండా నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే లక్షలాది మందికి ఉపాధి ఇచ్చే ఫార్మాసిటీ కట్టు. కేసీఆర్ గారు రోజు చెప్పిండ్రు మనకు మెట్రో శాంక్షన్ చేసిరు ఎయిర్పోర్ట్కి వెళ్ళి, నిజంగా నీకు దమ్ముంటే ఫార్మాసిటీకి కందుకూరికి మెట్రో తీసుకొచ్చి కట్టు, నిజంగా నీకు దమ్ముంటే ఆ రోజు కందుకూరికి 200 పడకల మెడికల్ కాలేజ్ మనం ఆ రోజు శాంక్షన్ తీసుకొచ్చినాం, నిజంగా రేవంత్ రెడ్డి గారికి నీకు దమ్ముంటే అది ఇది వాటి కూలగొట్టుడు కాదు అది గట్టు అని చెప్తున్నా. ఆఖరికి ఒకటే విషయం చెప్తా, ఎవరు అధైర్య పడకుండ్రి, ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు, రేపు అధికారంలోకి వచ్చేది మనమే, ముమ్మాటికి 4 సంవత్సరాలు